హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ వలెటి. వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఇప్పుడు పార్టీలన్నీ ఉచిత పంపిణీ కార్యక్రమాలు పెట్టుకున్నాయి. ఎన్నికల వేళ గెలుపు కోసం డైరెక్ట్గా డబ్బులు ఖాతాలో వేస్తామంటున్నాయి. ఈ ఉచిత పంపిణీ పథకం దేశానికి మంచిదా? దీనివల్ల పేదరికం పోగొట్టగలమా, లేక సోమరితనాన్ని పెంచుతామా? అదే రోజు బిగ్ స్టోరీ. రానున్న లోక్సభ ఎన్నికల్లో తాము గెలిస్తే కనీస ఆదాయ హామీని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్వహించిన రైతుల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మేము గెలిస్తే పేదల ఆదాయం విషయంలో ఇంతవరకు ఏ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తీసుకుంటాం. దేశంలోని ప్రతి పేదవారికి కనీస ఆదాయ హామీ కల్పిస్తాం. ఇటువంటి నిర్ణయాన్ని ప్రపంచంలోని ఏ ప్రభుత్వం తీసుకోలేదు అన్నారు. రాహుల్ గాంధీ ఛత్తీస్గఢ్లో మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పేదవాడు కనీస ఆదాయాన్ని కలిగి ఉంటాడు. దేశంలో పేదవారు ఆకలి బాధలు ఉండవు. రైతు రుణమాఫీ చేయాలని కోరితే భాజపా ప్రభుత్వం తమ వద్ద డబ్బులేవని అంటోంది. రైతులకు సాయం చేయడానికి డబ్బులు లేవు, కానీ 15 మంది బడా పారిశ్రామికవేత్తల రుణాలు మాఫీ చేయడానికి మాత్రం ఉంటాయని రాహుల్ వ్యాఖ్యానించారు. సార్వత్రిక కనీస ఆదాయం గురించి 2016-17లోనే భారత ఆర్థిక సర్వే చెప్పిందని, ఒక్కో వ్యక్తికి 7620 కనీస వార్షిక ఆదాయం కల్పించాలని చెప్పిందని అన్నారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ విజయాన్ని పురస్కరించుకుని రాయ్పూర్లో జరిగిన కిసాన్ అభార్ సమ్మేళనంలో రాహుల్ మాట్లాడారు. స్వాగత్, నమస్కార్. శురూ కర్నే సే పెహలే భయ్ అబ్ శాంత్ హో జాయే, శాంత్ హో జాయే అబ్. శురూ కర్నే సే పెహలే మే ఛత్తీస్గఢ్ కీ జనతా, ఛత్తీస్గఢ్ కే యువాఓ, ఛత్తీస్గఢ్ కే కిసానో, మాతాఓ ఔర్ బహనో కా దిల్ సే ధన్యవాద్ కర్నా చాతా హూ. యే జో సర్కార్ బనీ హై, యే ఆప్నే బనాయీ హై, ఆప్నే హమ్ పర్ భరోసా కియా. కాంగ్రెస్ పార్టీ పే, భూపేష్ బఘేల్ జీ పే, సింగ్దేవ్ జీ పే, హమారే బాకీ నేతాఓ పర్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గరీబీ హటావో తరహాలోనే దేశంలోని పేదలకు కనీస ఆదాయ హామీ పథకాన్ని అమలు చేస్తామంటూ రాహుల్ గాంధీ ప్రకటించడంపై బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి విమర్శలు గుప్పించారు. గరీబీ హటావో మాదిరిగానే కనీస ఆదాయ పథకం కూడా బూటకపు వాగ్దానమేనా అని నిలదీశారు. నరేంద్ర మోదీ 2014 అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన అచ్చే దిన్ హామీతో రాహుల్ గాంధీ హామీని మాయావతి పోల్చారు. దేశ ప్రజల ఖాతాల్లో 15 లక్షల చొప్పున వేస్తామని, అచ్చే దిన్ తెస్తామని, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీ బూటకమని తేలిపోయిందని, రాహుల్ హామీ కూడా ఇలాంటి కోవలోనిదేనని అన్నారు. బీజేపీ కాంగ్రెస్లు రెండు ఒకే నాణానికి రెండు ముఖాల్లాంటివని ఎద్దేవా చేశారు. పరాస్త్ కర్నే కా నహీ బల్కి అప్నీ విపక్షీ పార్టీయో కో ఇచ్చిత్ కర్నే కా జ్యాదా హమే లగ్తా హై, జో కి యే కాఫీ దుర్భాగ్యపూర్ణ స్థితి హై. కాంగ్రెస్ పార్టీ అప్నీ ఇస్ ప్రకార్ కీ నీతియో కా నుక్సాన్ బార్ బార్ ఉఠా రహీ హై, లేకిన్ ఫిర్ భీ యే పార్టీ అప్నే ఆప్ మే సుధార్ నహీ కర్ రహీ హై. ఔర్ ఠీక్ ఐసే సమయ మే జబ్ దేశ్ కీ ఆమ్ జనతా బీజేపీ కీ కేంద్ర వ రాజ్య మే ఇన్కీ సర్కారోం కీ. రాహుల్ హామీపై బీజేపీ విమర్శలు గుప్పించింది. అమలుకు నోచుకొని 100 హామీల్లో ఇదొకటని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతు రుణాలను మాఫీ చేయలేదని చెప్పారు. తాజా హామీ కూడా అలాంటిదేనన్నారు. కాంగ్రెస్ అనేక సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉందని, ఇప్పటి వరకు 1000 హామీలు ఇచ్చిందని పేర్కొన్నారు. వాటిని అమలు చేసి ఉంటే దేశం మరోలా ఉండేదన్నారు. రాహుల్ హామీ ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయమని అన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయనే రాహుల్ గాంధీకి ఝూట్ కో బేనకాబ్ కర్ దియా హై. హమ్ ఉమ్మీద్ కర్తే థే కి ఇస్ నిర్ణయ కో రాహుల్ గాంధీ ఔర్ కాంగ్రెస్ పార్టీ వినమ్రతా సే స్వీకార్ కరేంగే, లేకిన్ ఆజ్ వో గైర్ జిమ్మేవారానా ఆచరణ కి హద్ పార్ కర్ గయే హై, జబ్ ఉన్హోనే సుప్రీం కోర్ట్ పర్ భీ టిప్పణీ కీ హై. క్యా మతలబ్ హై ఇస్కా, క్యా రాహుల్ గాంధీ సుప్రీం కోర్ట్ సే ఊపర్ హై? ఆజ్ హమ్ యే సవాల్ ఉఠానా చాహతే హై. కోర్ట్ కే నిర్ణయ సే 3 బాతే సాఫ్ ఆతీ హై,
कांग्रेस पार्टी की सरकार यूपीए में 2006 से लेकर 2012 तक मामले को सिर्फ लटकाया गया। कोर्ट के निर्णय से यह भी साफ होता है, जैसा वित्त मंत्री जी ने आज कहा, कि 74 मीटिंग हुई क्योंकि भारत की वायुसेना को इसकी जरूरत थी। మోదీ సర్కార్ కేంద్ర తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాహుల్ గాంధీ ఈ కీలక హామీని ప్రకటించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటైతే కనీస ఆదాయ హామీని అమలు పరుస్తాం. దీని ద్వారా దేశంలోని ప్రతి పేదవాడు కనీస ఆదాయాన్ని పొందుతారు. ఇక దేశంలో ఆకలి, పేదరికం ఉండబోదని రాహుల్ పేర్కొన్నారు. ఈ హామీ ఇప్పటికిప్పుడు ఇస్తున్నది కాదని, దేశంలోని పేదరికంపై గత 2 ఏళ్లుగా బాగా అధ్యయనం చేశామన్నారు. విదేశాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాలపై కూడా అధ్యయనం చేశామని, ఆ తర్వాతే ఈ పథకం తయారు చేశామన్నారు. దీని అమలుకు నిధులు సరిపోతాయని, దేశంలో బ్యాంకులు కప్పులు ఎగ్గొట్టిన వారి నుంచి డబ్బు వసూలు చేసి నల్లధనాన్ని వెలికి తీసి ఈ పథకం అమలుకు ఖర్చు చేస్తామని రాహుల్ అన్నారు. అనిల్ అంబానీ లాంటి వారికి మోడీ ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చారో, తాము పేదలకు ఆ తరహా ప్రయోజనాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. ఆదాయ హామీ అనేది ఏ రూపంలో ఇస్తారనేది స్పష్టంగా చెప్పలేదు, కానీ రాబోయే ఎన్నికల్లో ఇదో పెద్ద హామీ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నినాదంతోనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామంటూ చిదంబరం లాంటి నాయకులు అంటున్నారు. ఈ పథకాన్ని ముందుగానే 3 రాష్ట్రాల్లో అమలు చేసి చూపిస్తామని కూడా చెబుతున్నారు. Which is an adaptation of the UBI idea. It is not UBI. We did not say universal basic income. It's an adaptation of the principle behind the UBI. We are going to target the poorest of the poor in this country and progressively ensure that every family is brought up to a level of income which is a minimum income. Now that, I think, is an idea whose time has come, including you and me. Now this is progressive. Once you agree upon a minimum level of income which a family must have, depending upon the distance of the family's current income from the desired income, that gap will be covered under the scheme. Some families may be 10% below the minimum level. Some may be 30% below the minimum level. Some may be 70% below the minimum level. So the amount that will reach each family will obviously be different. గతంలో ఇందిరా గాంధీ కూడా గరీబీ హటావో అంటూ ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. 1971 ఎన్నికల్లో ఇదే నినాదంతో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించారు. అదే బాటలో ఆమె మనవుడు రాహుల్ గాంధీ ఇప్పుడు పేదలకు కనీస ఆదాయ పథకం అంటున్నారు. గరీబీ హటావో స్థాయి ఆదరణ ఈ పథకానికి వస్తుందో లేదో చూడాలి. కాంగ్రెస్ పాలిత 3 రాష్ట్రాల్లో ముందుగా అమలు చేసి చూపించగలిగితే, ఆదాయ గ్యారంటీ ఏంటనే స్పష్టత ప్రజలకు ఇవ్వగలిగితే లోక్సభ ఎన్నికల్లో ఈ హామీకి మంచి ఆదరణే లభించవచ్చు. దేశంలోనే మొదటిసారిగా రాజస్థాన్లోని పేద ప్రజలందరికీ కనీస ఆదాయ హామీని అమలు చేస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ తెలిపారు. రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ హామీ లక్ష్యాన్ని అందుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నట్లు ఆయన జైపూర్లో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. 1971 సార్వత్రిక ఎన్నికల్లో గరీబీ హటావో నినాదంతో ఎలా అయితే ఇందిరాగాంధీ అధికార పగ్గాలు చేపట్టారో, అలాగే కనీస ఆదాయ హామీ నినాదంతో రాహుల్ అధికారంలోకి వస్తారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాహుల్ గాంధీ ఘోషణకు ఐతిహాసిక ఘోషణ మంతూ విశ్వకేంద్రీ ఘోషణ కవికి और एक गारंटी देना किसी को कि वो भूखा नहीं सोए, मिनिमम उनकी आमदनी किसी न किसी रूप में हो, ये बहुत बड़ी घोषणा है और मैं समझता हूँ कि इतिहास बनाया उन्होंने, इस पर इतिहास बनाया है और उन्होंने जो कहा वो करके दिखाया है. अभी जब राजस्थान, मध्य प्रदेश, छत्तीसगढ़ के चुनाव हो रहे थे, जो जो वादे उन्होंने किए वो हम सब निभा रहे हैं, चाहे कर्जा माफी का हो, जो रोजगार बेरोजगार लोगों को भत्ता देने का हो, तो ये घोषणा तो अपने आप एक इतिहास बन चुकी है और मैं समझता हूँ इसको सरकार बनेगी तो पूरा करके हम लोग रहेंगे. తెలంగాణ ఎన్నికలు 2018లో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. 45 లక్షల మంది రైతులకు 1 లక్ష రూపాయల లోపు అప్పు మాఫీ, రైతు బంధు స్కీమ్లో రైతులకు ఆర్థిక సహాయం 8,000 నుంచి ఎకరానికి 10,000కు పెంచారు. పెన్షన్ స్కీమ్లో వయస్సు అర్హత తగ్గించారు. 57 సంవత్సరాలకే పెన్షన్ అర్హత ఇచ్చారు. పెన్షన్ మొత్తం డబుల్ చేశారు.
2016 రూపాయల పెన్షన్ ప్రకటించారు. వికలాంగుల పెన్షన్ 3016 రూపాయలకు పెంచారు. నిరుద్యోగ భృతి కూడా 3016 రూపాయలకు పెంచారు. ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గర్భిణీలకు 12,000 ఆర్థిక సహాయం వంటి పథకాలున్నాయి. తెలంగాణ ఎన్నికల తరువాత సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా పెన్షన్ల పెంపు, రైతు బంధు పథకం కేసీఆర్ను గెలిపించాయని ప్రచారం జరిగింది. పూదరి రమ జక్కుల సారయ్య పూసాల సూరమ్మ చిలుమల నిర్మల. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. ఇప్పటికే నిరుద్యోగ భృతి ప్రకటించిన చంద్రబాబు తాజాగా పింఛన్లను భారీగా పెంచారు. వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు వీరందరికీ పింఛన్లను రెట్టింపు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జగన్ నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన హామీలను చంద్రబాబు కాపీ కొట్టారని వైసీపీ చెబుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రైతులకు ఇచ్చిన హామీలను ఏపీ సీఎం చంద్రబాబు ఫాలో అవుతున్నారని వైసీపీ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను కాపీ కొట్టాల్సిన స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదని బీద మస్తాన్రావు చెప్పారు. ఉచిత హామీల కారణంగా ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపేందుకు ఆస్కారం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ ఎన్నికల్లో గెలిచాక ఇస్తామని చెప్పారు. కానీ చంద్రబాబు ఎన్నికలకు 3 నెలల ముందే ప్రారంభిస్తున్నారు. ఇది ఆ పార్టీకి ప్లస్ అని అంటున్నారు. చంద్రబాబు పెన్షన్ 1000 నుండి 2000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ వైద్య ఖర్చుల కింద 5 లక్షలు మంజూరు. రైతుల వ్యవసాయం కోసం ఇప్పటికే ఇస్తున్న 7 గంటల ఉచిత విద్యుత్ను 9 గంటలు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ ప్లేనరీలో నవరత్నాలను ప్రకటించారు. 2017లోనే ప్రకటించిన ఈ నవరత్నాల్లో జగన్ తాను అధికారంలోకి వస్తే వృద్ధులకు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు. చంద్రబాబు వృద్ధుల పెన్షన్ 2000కు పెంచితే ఏం చేస్తారని అడిగితే తాను 3000 రూపాయలు ఇస్తానని అప్పుడే అన్నారు. ఇప్పుడు చంద్రబాబు సంక్రాంతి సందర్భంగా వృద్ధుల పెన్షన్ 2000 రూపాయలకు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు జగన్ 3000 రూపాయలు ఇస్తానని ప్రకటించవచ్చు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి 12,500 రూపాయలు నేరుగా రైతులకు అందిస్తామని ప్రకటించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఫీ రీయింబర్స్మెంట్ పథకానికి పూర్వ వైభవం తీసుకువస్తానని జగన్ ప్రకటించారు. అధికారంలోకి రాగానే పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికి అమ్మఒడి పథకం కింద ఏటా 15,000 రూపాయలు అందిస్తాం. వృద్ధాప్య పెన్షన్ వయసును 45 ఏళ్లకు తగ్గిస్తాం. అందరికీ నెలకు 2000 పింఛన్ ఇస్తాం. వికలాంగులకు 3000 పింఛన్ ఇస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే వైఎస్ఆర్ చేయూత పెన్షన్ పథకం కింద నెలకు 2000 అందిస్తాం. ప్రతి కుటుంబానికి రైతన్న భరోసా పేరుతో ఏటా మే నెలలో 12,500 ఇస్తాం. వైద్యం ఖర్చు 1000 దాటే ఏ వ్యాధి అయినా ఆరోగ్యశ్రీ పథకం కిందకు తీసుకువచ్చి వైద్యం చేయిస్తాం. అధికారంలోకి వస్తే ఇమాంలకు 10,000 రూపాయలు, మౌజన్లకు 5,000 గౌరవ వేతనం ఇస్తాం. మసీదు, చర్చి, గుడికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఒక్కో దానికి 15,000 ఇస్తామంటూ హామీలు ఇచ్చారు. ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ పథకం తీసుకువచ్చేసింది. రాహుల్ గాంధీ అటు కనీస ఆదాయ హామీ ఇవ్వగానే ఇటు బీజేపీ రైతులకు ఆదాయ హామీ ఇచ్చే పథకం తీసుకువచ్చింది. ఒక్కో రైతుకు ఏడాదికి 6,000 చొప్పున నగదు బదిలీ చేసే పథకాన్ని ప్రారంభిస్తున్నామని పీయూష్ గోయల్ బడ్జెట్లో ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆ నగదును 3 విడతల్లో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని తెలిపారు. ఈ పథకం 5 ఎకరాల లోపు సాగుభూమి కలిగిన రైతులకు వర్తిస్తుందని మంత్రి వెల్లడించారు. 12 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ పథకానికి 75,000 కోట్ల రూపాయలు అవుతుందన్నారు. మేడం స్పీకర్, the people of India gave a strong mandate to our government. Under the visionary leadership of Honorable Prime Minister Shri Narendra Modi, we have given the most decisive, stable and clean government and have undertaken transformational structural reforms. We have reversed the policy paralysis engulfing the nation and have restored the image of the country. దేశ్ కే ఆత్మవిశ్వాస్ కో బడాయా. ఐ కెన్ ప్రౌడ్లీ సే
that India is solidly back on track and marching towards growth and prosperity. We have prepared the foundation for sustainable growth, progress and better quality of life. 2014 ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల అమలు జరగడం లేదని సిపిఐఎం ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి పి మధు అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల కోసమే ఈ హామీలు ఇస్తున్నారు. మౌలికమైన ఉద్యోగం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించే హామీలు కనిపించడం లేదు. ఈ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితులు కనిపించడం లేదని మధు విమర్శించారు. రాజకీయ అధికారం కోసం పాదయాత్ర చేస్తే ప్రజలకు దగ్గర కావచ్చు, అమలు సాధ్యం కాని అనేక హామీలు ఇస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిషోర్ బాబు కూడా అప్పుడు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలాంటి పథకం లేదని, 2019లో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం దీన్ని అమలు చేస్తే మనదే మొదటి దేశం అవుతుందని రాహుల్ అన్నారు. అది నిజం కాదు. ఇలాంటి పథకాలు విదేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్నాయి. కనీస ఆదాయ హామీ పథకాలు ప్రపంచంలో కొన్ని దేశాల్లో అమలవుతున్నాయి. బోల్స్ ఆఫ్ ఫ్యామిలియా పేరుతో లాటిన్ అమెరికన్ దేశం బ్రెజిల్లో 2003 నుంచే ఓ పథకం అమల్లో ఉంది. దేశంలోని పేదరికాన్ని నిర్మూలించడంలో ఈ పథకం బాగా తోడ్పడిందనే అభిప్రాయం అక్కడ బలంగా ఉంది. పేదరికం ప్రభావాన్ని తగ్గించడమే కాదు, యువతకు మెరుగైన అవకాశాలు కల్పన ద్వారా పేదరికాన్ని నిర్మూలించడం, విద్య వైద్య సౌకర్యాల అభివృద్ధి కూడా ఈ పథకం ఎంతగానో తోడ్పడిందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. బ్రెజిల్లో 2003 నుంచి 2010 వరకు అధ్యక్షుడిగా ఉన్న లులా డిసిల్వాకు ఈ పథకం ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. అలాగే మెక్సికోలోని అపర్చు నెడాడేస్, కొలంబియాలోని ఫ్యామిలియాస్ ఎన్ యాక్స్ డియోన్ వంటి పథకాల ఫలితాలను చూసిన తరువాత ఇలాంటి ఒక పథకాన్ని భారత్లో కూడా ప్రారంభించాలని రాహుల్ అభిప్రాయపడ్డారని రచయిత శంకరయ్యర్ తన పుస్తకం ఆధార్ ఏ బయోమెట్రిక్ హిస్టరీ ఆఫ్ 12-డిజిట్ రెవల్యూషన్లో ప్రస్తావించారు. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు ఓట్లను రాబట్టుకోవడానికి, ప్రజలను ఆకర్షించడానికి అనేక హామీలు ఇస్తుంటాయి. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కానీ, చంద్రబాబు, జగన్ తదితర నేతలు ఇస్తున్న హామీలను కానీ ఈ దృష్టితోనే చూడవలసిన అవసరం ఉంది. కనీస ఆదాయ హామీ వంటి పథకం మన దేశానికి అవసరమా అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే దేశంలో పెద్ద సంఖ్యలో నిరుపేదలు ఉంటే ఇలాంటి పథకం చేపట్టవచ్చు. కానీ బ్రూక్లిన్ ఇన్స్టిట్యూషన్ ప్రకారం నిరుపేదరికం అంటే రోజుకు $2 కన్నా తక్కువ ఆదాయంతో బతికేవారు కేవలం 5% మాత్రమే ఉన్నారు. అంటే దాదాపు 7 కోట్ల మంది. మిగిలిన ప్రజలు నిజానికి పేదరికంతో పోరాడడం లేదు, మెరుగైన అవకాశాల కోసం పోరాడుతున్నారు, జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ పథకం వల్ల వారికి లాభమేమిటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి హామీల వల్ల రాజకీయ ప్రయోజనాలు లభించవచ్చు కానీ దేశానికి ప్రయోజనమేమిటి? ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించడమే కావలసింది. ఆ విషయంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. భారతదేశంలో రాజకీయం అంతా పేదల చుట్టూనే తిరుగుతుంది. బడుగులను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు రకరకాల హామీలు గుప్పిస్తుంటాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే పార్టీలు ఆ హామీలను మూలన పడేస్తున్నాయి. పార్టీల ఎన్నికల ప్రణాళికలు పనికిరాని చిత్తు కాగితాలవుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చే హామీలకు పార్టీలను జవాబుదారీ చేసినప్పుడే విలువని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కేహార్ అన్నారు. దేశంలో 1956 మొదలు 2014 వరకు జరిగిన సార్వత్రిక వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో జాతీయ ప్రాంతీయ పార్టీల మేనిఫెస్టోలన్నీ అమలుకు నోచుకొని చిట్టాలుగానే మిగిలిపోయాయి. ఏ ఒక్క పార్టీ కూడా తాము ప్రచురించిన ప్రణాళికలకు విలువ ఇచ్చిన పాపాన పోలేదు. రాజ్యాంగంలో గానీ, ఎలక్షన్ కమిషన్ నిబంధనల్లో గానీ, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో గానీ ఎన్నికల హామీలకు ప్రామాణికత, చట్టబద్ధత లేకపోవడం పార్టీలకు వరంగా మారింది. ఈ ప్రశ్నలు నిలదీసి అడగవలసి ఉంది. పేదలకు ఆదాయ హామీ వల్ల నిస్సందేహంగా ప్రయోజనం లభిస్తుంది, కానీ ప్రజలకు విద్య, ఆరోగ్య సదుపాయాలు పెంచితే, నైపుణ్యాలు పెంచితే, ఉద్యోగాలు కల్పిస్తే, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచితే, రైతులకు కోల్డ్ స్టోరేజ్ వంటి సదుపాయాలు పెంచితే, తగిన మార్కెట్ సదుపాయాలు ఇస్తే, వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటే, పరిశ్రమలు ప్రోత్సహించి దేశంలో ఉత్పాదక రంగాన్ని పెంచితే ఉచిత ఆదాయ హామీ అవసరమే ఉండదు. ప్రతి ఒక్కరికి స్వావలంబన సాధ్యమవుతుంది. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఆ దిశగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది ఈరోజు బిగ్ స్టోరీ. రేపు మరో కథనంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 99 టీవీ.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.